హోటల్లో పనిగొట్టి కాలనీ వాళ్ళు చెప్పే చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. అది తెలుసుకున్న అమృతం రోజుకు 2 గంటల చొప్పున సర్వం జీతంకి లాస్ ఆఫ్ పే చేస్తాడు. సర్వం చేస్తున్న పనులు తెలుసుకున్న అంజీకి ఏ టు జెడ్ సర్వీసెస్ ఐడియా వస్తుంది. దానిని అమ్ము వ్యతిరేకిస్తాడు. సర్వాన్ని ఆ పనులు చేయనివ్వనంటాడు. సంజీవని అంజీకి సపోర్ట్ పలుకుతుంది. పెట్టుబడి ఎలా అని అమ్ము అడిగితే దానికి పెట్టుబడితో పనిలేదు, అన్ని తానే చూసుకుంటానని సంజుకు భరోసా ఇస్తాడు అంజీ. నువ్వు కిచెన్ దాటడానికి వీల్లేదని అమ్ము అంజీని అంటే మెయిన్ మెను నేను ప్రిపేర్ చేస్తాను, టీ కాఫీలు నువ్వు చూసుకో అంటాడు అంజీ. అలా ఏ టు జెడ్ సర్వీసెస్ మొదలవుతుంది. పాలవాడు నీళ్లెక్కువగా కలుపుతున్నాడని అమ్ము మిల్క్ పౌడర్ వాడుతుంటాడు. ఏ టు జెడ్ సర్వీసెస్ ద్వారా అంజీకి తెలియకుండా ఇద్దరు స్మగ్లర్లు బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తుంటారు. ఒకసారి అమృతం అర్జెంటుగా టీ పెడుతూ పొరపాటున మిల్క్ పౌడర్ బదులు బ్రౌన్ షుగర్ వాడతాడు. ఆ టీ అప్పాజీ కూడా తాగుతాడు. అది మొదలు కస్టమర్లు బ్రౌన్ షుగర్ కలిసిన టీకి అలవాటు పడి టీ సేల్స్ పెంచేస్తారు. అమృతం ఇదంతా తన చేతి మహత్యమేనని మురిచిపోతుంటాడు. అప్పాజీ రోజుకు 4 టీల నుంచి 40 టీలు తాగే పరిస్థితికి వస్తాడు. ఫ్రీగా టీ తాగే అప్పాజీకి టీ కట్ చేయాలని అమృతం డిసైడ్ అవుతాడు. అప్పాజీ టీ అడిగితే అమ్ము సర్వం లేదని చెప్తారు. అంతే, ఎప్పుడూ రూపాయి కూడా తీయని అప్పాజీ ఒక్క టీకి వందిస్తానడం అమ్మోని సర్వాన్ని షాక్కి గురిచేసింది. అడగండి, ఇంకా మీకెంత డబ్బు కావాలో సిగ్గు లేకుండా అడగండి. కానీ కానీ టీ లేదని మాత్రం అనకండ్రా. ఊహకందని మార్పు. ఇది నిజమా కళ? కళ లాంటి నిజం. కథలండి, టీ దండి. వైజాగ్ లో కదరా, అప్పుడు వస్తుంట్రా. అక్కడేముందిరా సముద్రం తప్ప ఇక్కడ స్వర్గమే ఉందిరా. బాబు సార్, త్వరగా నాకు టీ తీసి. ఓకే, ఇదిగో 50 ఇంచ్ ముందుగా నాకు టీ బట్రా. అమృతం లాంటి టీ కోసం నా బిల్డింగ్ అయినా రాసిస్తా. అమృతం టీ. రే సర్వం, ఈ పాల పౌడర్ కొంచెం ఇందులో వేయరా. ఇదే సరిపోద్ది సార్. వాడు వాళ్ళు చేసిన ఆర్డర్ కి ఇందులో సగం వెయ్యాలి. ఏంటా ఈ టీ ఇలా ఉంది? అమృతం టీ ఏమిటి ఎంత చండాలంగా పెట్టావు? ఏయ్, మాకు నిన్న మొన్న ఇచ్చిన టీ టేస్ట్ కావాలి. సర్వడు ఇదేంట్రా, కప్పుకు 3 రూపాయలు ఛార్జ్ చేసేటప్పుడు అదిరేలా కుదిరింటి, ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు బిల్డింగ్లు ఇస్తానన్న తర్వాత ఇలా చెదిరిపోతుందేంటి? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఆ ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో చూడు. రాంగ్ టైంలో రజనీ డైలాగులు కొట్టావనుకో, చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో. బాక్స్ బద్దలైపోద్ది. తేడా మేము పెట్టిన టీలో కాదండి, తమరు తెచ్చిన మిల్క్ పౌడర్ లో ఉంది. అప్పుడు ఇప్పుడు ఓ చోటే తెస్తున్నా. మరి మొన్న నిన్న ఇచ్చిన క్వాలిటీ ఇవాళ ఎందుకు ఇవ్వలేదంట? ఇవి తీసుకెళ్లి వాడి మొహాన కొట్టి మంచి క్వాలిటీ తెస్తున్నావు. అప్పటిదాకా వీళ్ళందరూ నెట్ట మేనేజ్ చేస్తున్నావు. ఇందులో కొంచెం ఉంది సార్. వాడు ఇది ఈ మిల్క్ ప్యాకెట్ మిక్స్ చేసి టీ పెట్టించేయండి. ఈడికి టచ్చింగ్ లేనప్పుడు ఎన్ని సలహాలైనా ఇస్తాడు. చెప్పరా, మిస్ ఏం బ్రౌన్ షుగర్ ప్యాకెట్ దొరికిందా? దానికోసమే ఆ ఏ టు జెడ్ కొరియర్ వెంకల పడుతున్నా. అది కానీ దొరకపోతే నా మనీ నాకు రిటర్న్ చేయాలి చెప్తున్నా. అలాగే లేరా, వాణి చేయడు, నా ఒక్కడ వల్ల అయ్యలేదు. నువ్వు కూడా రా. రే ఎక్కడ రా. ఏంటో ఈ పాత మిల్క్ పౌడర్ టేస్టే వేరు. తెస్తున్నా సార్. అబ్బో వస్తున్నా.
అమృతం వంద ఇచ్చినా కనికరించవా, కావాలంటే ఇంకొక వంద ఉంచుకో, కానీ టీ మాత్రం ఇచ్చుకో. నా చేతి టీకి ఎడిక్ట్ అయ్యారనుకున్నాను, కానీ మరి ఇంతలా ఎడిక్ట్ అవుతారనుకున్నాను బాబు. హలో, ఏ టు జెడ్ సర్వీసెస్? ఏ టు జెడ్ మునిగిపోయాం. ఆ చెల్లెమ్మా, నేను అంజనయ్య. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ కొన్ని కాల్స్ వెయిటింగ్ తెలుసా? అవన్నీ తర్వాత, ముందు అర్జెంట్ గా అమృతాను పిలు. ఏంటన్నయ్య, ఎనీథింగ్ సీరియస్? తర్వాత చెప్తానన్నాగా, ముందు అమృతాను పిలువమ్మా. అలాగే, ఒక్క నిమిషం. ఏ ఛాయ్ చటుక్కున్నా తాగరా భాయ్, ఈ ఛాయ్ చెమక్కులే చూడరా భాయ్. అమ్మో, అంజనయ్య ఫోన్. ఎలా పట్టుకోను ఇలా? హలో. ఒరే అమృతం, నీతో అర్జెంట్ గా మాట్లాడాలరా. అందుకే కదరా సర్వింగ్ సర్కస్ ఫీట్ లా చేస్తున్నాను, చెప్పు. నువ్వు అర్జెంట్ గా మన హోటల్ సందు చివరికి రా, ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఏ, మన హోటల్ కొచ్చి చెప్తే దాని ఇంపార్టెన్స్ ఏమైనా పోతుందా? అబ్బా, నువ్వు ఆటే విసిగించక తొందర రారా. ఇక్కడ నేను టీల్ సరిగ్గా సర్వ్ చేయట్లేదని అందరు నన్ను విసుక్కుంటున్నారు. ఆ టీ సర్వింగ్ ఇంకాపే. భలే చెప్పవులేరా, ఇక్కడ ఆపితే అందరూ మీదపడి రెక్కేలా ఉన్నారు. అసలు నా టీకి అందరూ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఎడిక్ట్ అయింది నీ టీ కాదురా, నా డ్రగ్. నువ్వు వస్తే అసలు విషయం చెప్తా. అది పెట్టేశాడు. నా చేతి టీ బాగుందని అందరూ మెచ్చుకుంటూ తాగుతుంటే ఇడు జెలసీ ఫీల్ అవుతున్నట్టుంది పోర్ ఫెలో. రా, ఏంటా ఇంపార్టెంట్ మ్యాటర్? మనం పెద్ద చిక్కులో ఇరుక్కున్నాం. అది మనకు అలవాటే కదా, విషయం ఏంటో చెప్పు. అలవాటు కాదు, గ్రహపాటు. బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాం. అందరూ ఆరు మంటూ తాగుతున్న టీలో బ్రౌన్ షుగర్ కలిసింది. అక్కడ హోటల్లో టీ తాగుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. తగలడు పొద్దున్న తీసుకున్న 10 లీటర్ల పాలు విరిగిపోయినాయి. పాల కోసం వెయిట్ చేస్తే ఇక్కడ నిలబడ్డాం. మీ ఏరియాకి వచ్చేదే వారంకోసారి, టీ నీళ్ళకి కూడా ఎందుకు ఇన్ని సాగులు చెప్తారు? వెరీ వెరీ సారీ సార్, రేపు మీరు వచ్చినప్పుడు చూడండి, మీరు అడగకుండానే మీ నషాలం కంటే మషాల టీ ఇప్పిస్తా. ఈ మధ్య మీ హోటల్లో న్యూసెన్స్ ఎక్కువగా ఉంటుందని కంప్లైంట్లు వస్తున్నాయి. అయ్యో, అలాంటిదేం లేదు సార్, మేము జాగ్రత్తగానే ఉంటున్నాం. రేపు ఒకసారి విజిట్ చేయండి, కూల్ గా మాట్లాడుకుందాం. మన గురించి మొత్తం పోలీసులు చెప్పేశారు. ఏంట్రా చేయటం? ప్రస్తుతానికి మనం ఉంటున్న ప్లేస్ ఖాళీ చేయటం. ఇంకెక్కడికి వెళ్తాం? నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఫ్లాట్ ఖాళీ చేసి రోడ్ నెంబర్ 1 లో ఉన్న బస్ స్టాప్ దగ్గర ఆలోచిద్దాం. వాళ్ళ దగ్గర ఉన్న లక్ష సరుకు వదిలేద్దామా? ఏది వదిలిపెట్టవరా, నువ్వు ముందు ఫ్లాట్ ఖాళీ చేసి తొందరగా వెళ్ళు. రేపు ఎప్పుడైనా మా ఎస్ఐ గారు వచ్చినప్పుడు ఇటువంటి కుంటి సాకులు చెప్పొద్దు. అబ్బాబే, అలా ఎందుకు చెప్తామండి, మనం మనం స్నేహంగా ఉంటాం కాబట్టి. కానిస్టేబుల్స్ ని హోటల్లోకి రాకుండా ఆపే బానే ఉంది, మరి ఆ స్మగ్లర్స్ గురించి వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి చెప్తే మనం ఇరుక్కుంటాం. మనం అంటే నీతో పాటు నేను కూడానా? అవును, స్మగ్లర్స్ మధ్యలో కొరివిది అయ్యేలా కొరియర్ సర్వీస్ చేసినందుకు నన్ను, టీ బాగుందని మళ్లీ మళ్లీ అడుగుతున్నారని హోటల్ పేరుతో డ్రగ్స్ బార్ అడుగుతున్నామని నిన్ను, ఇద్దరిని జైల్లో కూర్చోబెడతారు. ఇలా జరుగుతుందని మనకు ముందే తెలియదు కదరా. తెలిసి చేసినా తెలియక చేసినా చట్టం దృష్టిలో అందరూ నేరస్తులే. చాలే, ఉత్తు పుణ్యానికి నన్ను నేరస్తుని చేసావు కదరా. అరవకు, ఉత్తు పుణ్యానికి నన్ను నేరస్తులే. మన మనస్సాక్షికి తెలుసు మనం ఏ తప్పు చేయలేదని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ టీ వేసిన పనిని బయటికి పంపిస్తే గాని మనం ఈ టీ స్కామ్ నుంచి బయటపడలేం. లోపలికి పద పద. ఇక్కడ టీ షార్టేజ్ ఉంది, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. లేదని చెప్తున్నాం కదా, వెళ్ళండి. అమృతం, ఎవరికైనా లేదని చెప్పు గానీ నాకు మాత్రం లేదనికే. ఎవరికి లేదండి, పండి. తీసుకో
మనల్ని ఫుల్ టైమ్ స్మగ్లర్స్ చేసేలా ఉన్నారు, ఎలాగోలా డైవర్ట్ చేయి. చూడండి, ఇలాంటి టీ మేము సికింద్రాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేసి సప్లై చేస్తున్నాం, అందరూ అక్కడికి వెళ్ళి తాగండి. ఎక్కడ? మీరంతా అక్కడికి వెళ్ళి తాగాల్సిందే, ఇక్కడ టీ సప్లై లేదు. అవును, ఈ హోటల్ బ్రాంచ్ ఆ చివరి ఓపెన్ చేశారు. ట్విన్ సిటీస్ లో బిజినెస్ మొత్తం కవర్ చేద్దామని అక్కడ కూడా టీ అయిపోతుంది, వెళ్ళండి. పేమెంట్ ఇక్కడ అక్కడ తాగిన తర్వాత పేమెంటే పోండే. సరే, ఇప్పుడే వెళ్తా. అమ్మయ్యా, వీళ్ళ బెడద కూడా వదిలింది. ఎంతసేపు? మహా అయితే 2-3 గంటలు. ఎటు మౌలాలీలో మాదక ద్రవ్యాలు కలిపే టీ దొరకదు. చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఈ 2-3 గంటలన్నా ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఆ తర్వాత ఎటు పరిగెడతా? ఆ స్మగ్లర్స్ ఎటు తరిమితే అటు. దొరికితే సమాధానం లేదు, సొల్యూషన్ తెలీదు. తెలుసు. ఏంటి? ముందు ఇవన్నీ సర్దు చెప్తా. ఏం ఆలోచించావు? ప్రస్తుతానికి మనం ఊరు వదిలి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. అదేంటి, అవతల 100,000 రూపాయలు సరుకు వదిలేసి వెళ్ళిపోదాం అంటావు? వాళ్ళ సంగతి తిరిగి వచ్చాక చూద్దాం. అప్పటికి సరుకు మాయం చేసి మనకి మొండి చేసి చూపిస్తారు. ఇప్పటికే చాలా డిలే అయింది. అమృత విలాస్ దగ్గర మన కోసం పోలీసులు ఉంటాయి. అదేదో వెళ్ళి చూస్తే కదా తెలిసేది. సరే పదా, అవకాశం దొరికితే 4 గుతికైనా సరుకు సాధిద్దాం. నాడు
మౌలాలిలో బ్రాంచ్ అన్నారు, అది ఎంత దిగినా కనపడదు. టీ తాగి చాలా సేపు అయింది, నరాలు లాగేస్తున్నాయి. హోటల్ క్లోజ్డా? నో, ఇంటి వారు నన్ను గౌరవం కూడా లేకుండా నాకే హండిస్తారా? మరి మీ మహాలు మండా కామ్రేడ్. కేజీ బ్రౌన్ షుగర్, దాని విలువ 100,000 రూపాయలు. మర్యాదగా తెచ్చిస్తే మంచిది. 100,000 రూపాయల కోసం మీ ఇద్దరు ప్రాణాలు పనంగా పెట్టద్దు. అయ్య బాబోయ్, అది మొత్తం టీలో కలిపేసావయ్య బాబు, మీ మీద దొట్టు. కాకమ్మ కబుర్లు చెప్పమాక, మర్యాదగా మా మాల్ తెచ్చి మాకి. మీరు నమ్మకపోతే మాదే తప్పు, అమ్మ నువ్వే చెప్పు. పిచ్చి, వీళ్ళు ఇలా వినరు గాని అసలు దాన్ని మిస్ చేసిన వాడికి ఫోన్ కొట్టా. హలో, ఏ టు జెడ్ సర్వీసెసా? అది ఇప్పుడు లేదు, మూసేసాం. తెలుసు. అయితే ఎందుకు ఫోన్ చేశారు? మా మాల్ మాకిచ్చి మీ వాళ్ళని తీసుకెళ్తామని. మా వాళ్ళ? అవును, మీ ఫ్రెండ్ మిసెస్ ఫ్రెండ్. ఏంటి నా దగ్గరే నాటకాలా? వాళ్ళు ఎప్పుడో ఊరు వెళ్ళిపోయారు. పెట్రా ఫోను. బస్సులు సైకాని మీ వాడి తెలియదు అనుకుంటా. మీరు ఇక్కడ ఉన్నారంటే వాడు నమ్మట్లేదు. అడికొచ్చి తెలివితేటలు ఎక్కువలేండి. ఆ మురుకుడితోటి నువ్వే మాట్లాడు. ఇవ్వండి. అంజీ నేను రా. ఏరా, మీరిప్పుడు సేఫ్ గా బొబ్బర్లంకి చేరారుగా. 2-3 గంటలకి చేరిపోతామంటే. మరి ఎక్కడి నుంచి? ఇందాక నీకు ఫోన్ చేసినోడి దగ్గర, ఆయన దగ్గర నుంచే. అంటే ఆ స్మగ్లర్స్ దగ్గర ఉన్నా? ఇప్పటికి అర్థమైందా? ఏరా, మన ఇంట్లో సేఫ్ కాదని వెళ్ళి ఆ దొంగల ఇంట్లో తల దాచుకుంటున్నావా? నీ మొహం మా తల్లుంచి ఇక్కడికి లాక్కొచ్చారు. అంటే కిడ్నాప్ చేశారా? ఒరే, ఆ బ్రౌన్ షుగర్ మనం టీలో వాడేసామంటే నమ్మట్లా. మమ్మల్ని ఎలాగైనా విడిపించరా. అది అర్థమైందా? పోలీసులు గీలీసులని పిచ్చి పిచ్చి వేసలేయకుండా మా మాలు మాకిచ్చి మీ మాలను తీసుకెళ్ళి. ఎక్కడికి రావాలి? రోడ్ నెంబర్ 1లో ఉన్న బస్టాప్కి వస్తే మా వాడు తీసుకొస్తాడు. ఓకే. టీలో కలిపామంటే నమ్మరా. ఆ టీ తాగిన వాళ్ళనే చూపిస్తే అప్పుడు నమ్ముతారు. మా సార్వాడు బయట నుంచి రావాలి, నేను ఇవ్వాలి. సైలెంట్ గా ఉండండి, ఎవరు గొడవ చేయదు. ఈ మాత్రం ఫోర్స్ సార్, అమ్ము వాళ్ళని ఆ స్మగ్లర్స్ నుంచి విడిపించటం. మీకు నా చేతి టీ కావాలా, అమృతం చేతి టీ కావాలా? అమృతం చెయ్యి. అయితే అమృతాన్ని తీసుకొద్దాం, పదండి. సార్వాడు ఏంటి అక్కడికి? నీకిప్పుడేం అర్థం కాదు గాని రోడ్ నెంబర్ 1లో బస్ స్టాప్ దగ్గరికి ఒక అంబులెన్స్ పట్టరా. సార్వాడు అంబులెన్స్ ఎందుకు తెమ్మన్నట్టు? హలో, ఏంటి ఇంకా బ్రౌన్ షుగర్ ప్యాకెట్ పట్టుకుని బయలుదేరలేదా? బ్రౌన్ షుగరా? రై, ఏంటి ఏమి తెలియని వాళ్ళ బ్రౌన్ షుగర్ అంటున్నావు? పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే ఇక్కడ మీ వాళ్ళ పుచ్చలు లేచిపోతాయి. మాట్లాడు. ఒరే అంజీ, మనం బ్రౌన్ షుగర్ టీలో కలిపేసామంటే నమ్మట్లేదురా, వచ్చి కన్విన్స్ చెయ్యి. ఇగా నీకు 1/2 గంట టైం ఇస్తున్నాను, ఓకే? ఈ జనమంతా ఇన్ని రోజులు మత్తు మందు కలిపిన టీ తాగి ఇలా మారిపోతురా. ఒరే అమృతం, చెల్లెమ్మా ఏంటి ఇక్కడ? కొంచెం హెల్ప్ చేయమ్మా. ముందు సరుకు. సరుకు ఏంటా చూస్తున్నావు, తెచ్చావా లేదా? తెచ్చాను. అది తియ్యే.
అమృతం నువ్వు వెంటనే పద, నాకు అర్జెంటుగా 10 కప్పులు టీ తాగలను. ముందు మీరు పదండి, నేను వస్తాను. మీ టీల మీద ఒట్టయ్య బాబు, మీరు అలా పదండి, నేను వెంటనే వస్తా. పదండ్రా పదండ్రా, నువ్వు వెంటనే రావడం అమృతం, లేట్ అవ్వకూడదు. అదేంట్రా, వీళ్ళని యూజ్ చేసుకుని స్మగ్లర్స్ బంధించో బానే ఉంది, కానీ వీళ్ళ టీ గొడవ నుంచి మనం తప్పించుకోవడం ఎలా? దానికి కూడా ఓ సెటప్ చేసి ఉంచా. మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించగానే వాళ్ళందరినీ అంబులెన్స్ ఎక్కిచ్చి హాస్పిటల్ తోలి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరి. అదిగో అంబులెన్స్ వస్తాం, జాగ్రత్తగా అందరినీ అందులో ఎక్కిద్దాం, రండి. రండి సార్వాడు, మీకేం కాలేదుగా, ఇందాక మీరు అడావిడిగా వెళ్తూ అంబులెన్స్ అని రాంగ్ చెప్పారు. ఈ స్మగ్లర్స్ కోసం ఈ పోలీస్ జీపే రైటు. ఇదేంటి సార్వాడు, ఆ స్మగ్లర్స్ కు తగలాల్సినవి మీకు తగిలాయి. వాళ్ళకి ఇచ్చిన కోటింగ్ లో 20% మాకు ఇచ్చారు. నువ్వు చేసిన పనికి వెళ్ళేటప్పుడు నాకు వివరించుంటే ఈ విపత్తు ఉండేది కాదు కదా సార్వాడు. తమరి విజ్ఞానం మీద వీడికి వెర్రి నమ్మకం, అందుకనే చెప్పలేదేమో. హాస్పిటల్లో టీ కస్టమర్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చారా? ఆ 10,000 బిల్లు వచ్చింది, స్పెషల్ ట్రీట్మెంట్ బిల్లు ఇంకో 10,000 కూడా వచ్చింది. అదేంటది? అప్పాజీ గారిది.